Hi Sahil, topic చెప్తాను ఒక 2 మినిట్స్. నేను చెప్తాను బ్రదర్, చెప్తాను 1 మినిట్. షేక్ జాను. హాయ్ బ్రదర్, నమస్తే. వినోద్ యాదవ్ గారు హాయ్ బ్రదర్. షేక్ సుల్తాన్ గారు హాయ్ బ్రదర్. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే బ్రదర్. షేక్ సుల్తాన్ హాయ్ బ్రదర్, హాయ్ బ్రదర్, హాయ్. శ్రీనివాసరెడ్డి గారు హాయ్ బ్రదర్. నాగేంద్ర దాసరి గారు హాయ్ బ్రదర్. పచ్చాంజీ వాట్సప్ బ్రో. జై జగన్ అండి, జై జగన్. నరేష్ ఆదిత్య గారు హాయ్ బ్రదర్. పాపా శ్రీనివాసరెడ్డి గారు హాయ్ బ్రదర్. దయచేసి వీడియోని, ఈ లైవ్ని మన వైఎస్ఆర్సిపి గ్రూప్స్ అన్నిటికీ షేర్ చేసి మన కార్యకర్తను లైవ్లోకి ఇన్వైట్ చేయండి. ముందుగా టాపిక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని రకమైనటువంటి రాజకీయ కుట్రలు జరుగుతున్నటువంటి ఈ క్రమంలో ఒక అభిమానులుగా మనం ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడ్డాం. ఎలక్షన్ సందర్భం దగ్గర పడుతున్న ఈ సమయంలో మన పార్టీలో టికెట్ దక్కనటువంటి వ్యక్తులు ఒక్కసారిగా ఎందుకు అంత ఉద్రేకభరితంగా బయటకు వచ్చి జగన్ గారి మీద ఎందుకు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు? దాని వెనక దాగున్న కుట్రలు ఏమిటి? దీంట్లో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అక్కడ ఏదో పెద్ద భయంకరమైనటువంటి సందిగ్ధత వచ్చినట్టుగా మీడియా ఎందుకు అంత ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉందో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కార్యకర్తలుగా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనకుంది. పైగా ఇంకొకటి ఏంటంటే, కార్యకర్తల యొక్క పెంకితనం, కార్యకర్తల యొక్క నిర్లక్ష్యం ఇవి ఉండకూడదు. మనలో మనకి వైషమ్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కార్యకర్తలు యూనిటీగా ఉండాలి. వీటన్నిటి గురించి మాట్లాడాలి. దయచేసి మన వాళ్ళందరినీ ముందుగా లైవ్లోకి ఇన్వైట్ చేస్తే 100కి 100 రూపాయలు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. దయచేసి ముందుగా ముందు షేర్ చేయండి, దయచేసి షేర్ చేసి ముందు లైవ్లోకి ఇన్వైట్ చేయండి, తర్వాత మాట్లాడదాం. నరేష్ ఆదిత్య గారు హాయ్ బ్రదర్. ఎంవిఎస్ కుమార్ గారు హాయ్ అండి. శివ గారు హాయ్ బ్రదర్. శివ ఎర్రా గారు జై వంగవి. మేబీ ఎవరిష్టాన్ని కాదనేటువంటి హక్కు మాకు లేదు. ఓకే. సుదర్శన్ గారు హాయ్ బ్రదర్. సాయి ప్రసాద్ రాజా గారు హాయ్ బ్రదర్. కిరణ్ కుమార్ రెడ్డి గారు జై జగన్ అండి. మేరుగు రాజు గారు థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ బ్రదర్. అభిషేక్ గారు, అభిషేక్ యాదవ్ గారు జై జగన్ అండి. వెంకటేష్ గారు హాయ్ బ్రదర్. ఓకే బ్రదర్, టాపిక్లోకి వెళ్దాం. మీరు దయచేసి ముందు మన వాళ్ళందరినీ లైవ్లోకి ఇన్వైట్ చేయండి. టాపిక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి దాడులను ఒకసారి మన కళ్ళతో చూడాల్సింది. ఊరికే ఏదో ఎవరో షేర్ చేస్తున్నారనో ఎవరో పోస్టులు పెట్టేస్తున్నారనే కాదు, మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. గమనించాల్సి మన పార్టీకి మనం ఏం చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కష్టం ఏమిటి, పార్టీ కోసం ఇన్ని రోజులుగా ఎంతో మందితో ఫైట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద 3 పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ఓడిపించాలనేటువంటి ప్రయత్నం చేసి 2014లో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు. అన్ని రకాలుగా సక్సెస్ అయ్యారు. అటు అధికారం చేజిక్కించుకోగానే ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు నిలదీసిన ప్రతిసారి మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదీ లేనట్టుగా, చంద్రబాబు నాయుడు ఏదో ప్రపంచాన్ని బద్దలుగొట్టి అసలు ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో తీసుకెళ్తున్నట్టుగా ఫోకస్ చేసి చూపించినటువంటి ఈ దుర్మార్గపు చర్యలు జరిగాయి. చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజస్వరూపం బయటికి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దశ ఎంత దుర్మార్గుడో, ఎంత అన్యాయాలు చేస్తాడో, ఎంత అక్రమాలు చేస్తాడో, ఏ రకంగా తను చేసినటువంటి తప్పుల్ని కప్పెట్టుకోవడం కోసం మసిపూసి మారేడు కాయ చేస్తాడో, అది అందరికీ తెలిసిన విషయం. దాన్ని ఎవరు కాదనలేరు. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో అట్టడుగు గ్రామీణ ప్రాంతాలకు కూడా నిజాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత న్యూస్ రిపోర్ట్లు చేయడం లేదు. కాబట్టి అది బాధ్యతని వైఎస్ఆర్సిపి కార్యకర్తలు చేయాలి. ఈ రాష్ట్రంలో 2014లో 3 పార్టీలు ఏకమై, 3 పార్టీలు ఒకరి మూతులు ఒకరు నాక్కొని, ఆ రోజు వీళ్ళు గొప్పోళ్ళని వీళ్ళనడం, వీళ్ళు గొప్పోళ్ళని వీళ్ళనడం, వీళ్ళు తెలివైన వాళ్ళనడం, ఒకరినొకరు డయాసిన మీద ఒకరినొకరు పొగుడుకొని దండలేసుకొని మూతులు నాక్కొని
ఈరోజు బయటకు వచ్చి ఎవరూ ఏం చేయకుండా వాళ్ళు చేయలేదని వీళ్ళు, వీళ్ళు చేయలేదని వాళ్ళు, మీరందరూ చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పర్సనల్గా అటాక్ చేస్తారు, పర్సనల్గా దాడి చేస్తారు, హత్యా ప్రయత్నాలు చేస్తారు. పైగా హత్యా ప్రయత్నాలు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, కోడి కత్తి కేసు అని కిండలు కిండలుగా ఒక ప్రతిపక్ష నాయకుడి మీద జరిగినటువంటి దాడికి సిగ్గుపడి మొహం తీసి ఎక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి స్థితికి సిగ్గుపడాల్సిన మన రాష్ట్రం ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, ఆ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినటువంటి పార్టీలు కానీ సిగ్గుపడాల్సింది పోగా దానికి కోడి కత్తి అని వెకిలి చేష్టలతో, వెకిలి మాటలతో, తమ యొక్క హావభావాలను ప్రకటిస్తూ, తమ యొక్క చేతగానితనాన్ని, తమ చేవచ్చినతనాన్ని బయటపెట్టినటువంటి ఎంతోమంది ఎదవలు ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలుసు. ఇవన్నీ తెలిసి మనం ఏం చేస్తున్నాం, ఊరికే వచ్చేసి ఫేస్బుక్లో వచ్చేసి నాలాగపు నేను అఫ్కోర్స్ నేను పీకింది ఏమీ లేదు. మనం ఏం చేస్తున్నాం, ఊరికి ఒక పోస్ట్ పెట్టేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అంటున్నా, మా అన్న గొప్పోడు అంటున్నా, మా అన్నది అంటున్నాం. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి, అట్టడుగు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరిణి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంవత్సరాలుగా ఆయన ప్రశ్నించకుండా ఈరోజు బయటకు వచ్చి నేను నిజాయితీ పనులు చెప్పుకుంటూ ఆయన ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం ఆయనకే ఆయన క్వశ్చన్ మార్క్ ప్రశ్నలు ఇచ్చేసి సమాధానాలు ఆయనే చెప్పేసి ఆయనకి ఆయనే మార్కులు ఆయనే క్లాప్స్ కొట్టుకుంటున్నటువంటి ఆయన యొక్క ఉనికి కోసం ఆయన తాపత్రయపడుతున్నటువంటి ఆయన స్థితి గురించి కూడా ప్రజలకు చెప్పాలి. ఇవన్నీ బాధ్యతలు మనయే కదా. అటు కేంద్రం మోసం చేసి, ఇటు రాష్ట్రం మోసం చేసి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినటువంటి పార్టీలు మోసం చేసి, వీళ్ళందరూ మోసం చేస్తుంటే ప్రతి ఒక్కరి మీద పోరాడింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ చేతులు ఇరుక్కుపోయారు. ఎలా ఇరుక్కుపోయారు, ఏ రకంగా ఇరుక్కుపోయారు, ఎక్కడ ఇరుక్కుపోయారు, ఏ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని ప్రశ్నించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయంలోనూ తన చేవచ్చిన తనని బయటపెడుతూ కేంద్రం చేసిన పనులన్నీ మా చేతులు తీసుకొని మా మీద కేంద్రాన్ని నమ్మకంది కాబట్టి ఆయన సీనియర్ కాబట్టి ఇచ్చారని చెప్పి ఆ రోజు సంకలు తట్టారు. ఈరోజేమో కేంద్రం మాకు సహకరించలేదంటారు. ఆ రోజేమో ఎత్తుకుపోయి లడ్లు ఇచ్చేసి ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ చాలా బాగుంది, దాంట్లో చాలా ఎత్తు పొలాలు చాలా నీట్గా ఉన్నాయి, దాంట్లో నేషనల్ హైవేలు ఉన్నాయని చెప్పి నోటికి వచ్చిన కూతలు కూసేసి ఈరోజు మళ్ళీ ప్రత్యేక ప్యాకేజీ అని మళ్ళీ ఈరోజు మాట మారుస్తారు. ఇలా నోటికొచ్చినటువంటి అటు ఇటు మాటలు మారుస్తున్న ఈ మాటల మాంత్రికుణ్ణి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకని మీడియాలో చూపించడం లేదు, ఎందుకని మీడియాలో ఆయన చేసిన తప్పును చూపించడం లేదు, ఎందుకని ఆయన ఒక్క హామీని కూడా నెరవేర్చకపోయినా ఎందుకని వాళ్ళు గట్టిగా ఫోకస్ చేసి చంద్రబాబు నాయుడు చేయలేదు అని గట్టిగా ఎందుకు చూపించలేరు, చూపించరు. అదే రాజకీయం. ఎందుకంటే పచ్చ మీడియాలు, కులగజ్జి మీడియాలు, కులాంతరంగా కులగజ్జితో రోజు పూసుకొని ఉన్నటువంటి వీళ్ళు కులపెత్తనాలు చేయడం కోసం, కులగజ్జితో రాష్ట్రాన్ని ఏడడం కోసం చాలా నీచంగా, నికృష్టంగా మీడియాకు ఉన్నటువంటి విలువలను దిగజార్చి మళ్ళా మళ్ళా మీడియా బయటకు వచ్చి మీడియాలో వీళ్ళు మాట్లాడే మాటలంటే ఎలా ఉంటాయంటే నీతి, నిజాయితీ, ధర్మం, అవి ఇవి, ఆకులు ఒక్కలో తొక్కలో ఎన్ని చెప్తారు, కానీ వాస్తవరూపం ఏంటంటే ఒక కుల గజ్జితో, ఒక కుల జాడ్యంతో, ఒక పార్టీకి తొత్తుల్లాగా ప్రవర్తిస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా ఏనాడు ఏ రోజు ఒక్క న్యూస్ ఛానల్ కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు కదండి ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో సైతం తెలుగువాడి వాణిని వినిపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఒక్కడి పేరు చెప్పండి, ఒక్కడి పేరు వితౌట్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఊరికి భజన చేయడానికి రావడం లేదని, నేను కష్టపడ్డాడు ప్రజల కోసం తాపత్రయ పడుతున్నాడు ఏదో చేయాలని కాబట్టి చెప్పాం. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేయకపోయినా భజన చేసేటువంటి క్యారెక్టర్ మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే మేము పొగుడతాం, జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు మార్గం ఇస్తే జగన్ అన్న తప్పు పోతుందన్న చూసుకోండి అని చెప్తాం. ఎందుకంటే మాకు ఆ స్వేచ్ఛ ఉంది, మా పార్టీ వింటుందని, మా నాయకుడు వింటాడనేటువంటి నమ్మకం మాకుంది. కాబట్టి ఆలోచించాలి మన పరిస్థితి ఏమిటి, మన పార్టీ ఏమిటి, మన పార్టీ విధానాలు ఏంటి, మన పార్టీ ప్రకటించినటువంటి పథకాలు ఏమిటని ఆలోచించుకొని మన పార్టీ యొక్క విషయాలని గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్లేదంటే మన ప్రయత్నం ఎంతవరకు ఉందని చెప్పి మన ప్రయత్నాన్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. పార్టీని అభిమానించేసాం, జగన్మోహన్ రెడ్డిగా సీఎం కావాలనుకున్నాం, కానీ ఆ సీఎం కావడం కోసం మన వంతుగా మన ప్రయత్నం ఏం చేస్తున్నాం అని మనల్ని అడగాలి కదా, మనం ప్రశ్నించుకోవాలి కదా. ఊరికే గుడ్డిగా మనం జగన్మోహన్ రెడ్డి గారి జిందాబాద్ అని కొట్టేసి ఊరికే ఓట్లు పడాలని పడిపోవు. ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ అవినీతి అంటే చెప్పాలి కదా. ఈ టీడీపీ అవినీతికి సపోర్ట్ చేసి 2014 వాళ్ళ సంఖ్యలో కూర్చున్నటువంటి జనసేన గురించి చెప్పాలి కదా. వీళ్ళిద్దరు పక్కన ఉన్నటువంటి బీజేపీ గురించి చెప్పాలి. ఇలా అలా ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రజలకి తీసుకెళ్లి రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగా, కార్యకర్తగా మన బాధ్యత అది. అవన్నీ మరిచిపోయి ఇక్కడ ఏదో అసలు మన ఆళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎలా ఉందంటే
అసలు గెలిచేస్తాం, గెలి చేసేసాం, జగన్మోహన్ రెడ్డి రేపు వాపసులకి ప్రమాణ స్వీకారం చేసేయాలా అన్న లెవెల్లో ఓవర్ యాక్షన్ తగ్గించండి. ఈ ఓవర్ యాక్షన్ ఓవర్ మాట వల్ల 10 పైసలు ఉపయోగం ఉండదు. మనం ఇంకా ఎక్కువ కష్టపడాలి, ఇంకా 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 ప్రజల్లోకి వెళ్ళాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా జగన్ గారికి ఏదైనా మన వల్ల ప్లస్ చేయాలని ఆలోచించాలి. కానీ జగన్ గారు గెలిచేస్తారులే అదేముందిలే వాళ్ళ వ్యతిరేకత ఉందిలే అంటే వ్యతిరేకత ఉన్నా కూడా ప్లస్ చేసుకోగలిగేటువంటి డబ్బు రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు మహాదిట్ట, అది అందరికీ తెలుసు. అలాంటి రాజకీయంలోకి దిగినటువంటి ఈ క్రమంలో ఆయనను తట్టుకొని, ఆయన డబ్బు రాజకీయాన్ని తట్టుకొని, ఆయన దొంగ బుద్ధిని తట్టుకొని, ఆయన నీచ నికృష్ట దరిద్రమైనటువంటి రాజకీయ వ్యవస్థను దిగజార్చిన విధానాలను తట్టుకొని మనం ప్రజలకి విషయాలను చేరవేసి మనం గెలవాలంటే అది ఊరికే లేదు బ్రదర్, చాలా కష్టం. అది ఊరికే అక్కడ ఎవడో డబ్బాలు కొడుతున్నాం కాబట్టి డబ్బా రాయలు పక్కన కూర్చొని ఊరికే మనం గెలిచేస్తాం గెలిచేస్తామని డబ్బాలు కొట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. మన వంతు ప్రయత్నాలు చేయాలి, ప్రయత్నాలు చేయాలి. మన ప్రయత్నం ఏంటి, మనం ఎంతవరకు కష్టపడుతున్నాం, మనం కష్టపడేదానివల్ల మన వంతుగా జగన్మోహన్ రెడ్డికి ఒక ఓటు అనే వేపిస్తున్నాం లే వేపించగలుగుతామా లేదని ఆలోచించుకోవాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విధానాల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పథకాల గురించి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ టైంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడి ఏంటంటే, ఇప్పుడు రేపు పొద్దున ఒక పార్టీ 170 సీట్లలో ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి ఒక 4-5 లీడర్లు ఉంటారు, ముగ్గురు నలుగురు ఉంటారు, ఒక చెప్పలేము ఎంతమంది ఉంటారు. కానీ ఒక పార్టీని నమ్ముకున్న తర్వాత అందరికీ 4 టికెట్ ఇచ్చి పోటీ చేయమని చెప్పలేదు కదా, ఒకరినే కదా ఇవ్వగలిగేది. కాబట్టి ఆ 4లో 3లో సమర్థులు ఎవరో ఆ సమర్థుడికి ఇస్తుంది. అంతేగాని ఒకరికి ఇవ్వంగానే ఇంకొకటి వచ్చి బయటకు వచ్చి మేము అంతా కష్టపడ్డాం వీళ్ళు అన్నాం, వీళ్ళకి ఇస్తే వీళ్ళు బయటకు వచ్చి వీళ్ళు అన్నాం అంటే నాకు అర్థం కాదు. ఏంటంటే అంటే ఎవరికో ఒకరికే వస్తుందని ఆ మాత్రం కామన్ సెన్స్ మీకు లేదా, కామన్ సెన్స్ ఆ మాత్రం లేదా? అంటే మీ ప్రయత్నాలు కేవలం ఎమ్మెల్యే సీటు కోసం తప్పితే ప్రజలకు ఏదైనా మేలు చేయాలనేటువంటి భావనలు చాలామంది తక్కువ ఉన్నాయి. కాబట్టి ఆలోచించుకొని నాయకుడికి నాయకత్వానికి సమర్థించి ఖచ్చితంగా ప్రజలకి ఏదైనా, ఊరికే జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద భౌతిక దాడులు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నాలు జరిగినా కూడా కిండలుగా మాట్లాడడం, ఇలాంటి దుష్ప్రచారం వల్ల 10 పైసలు ఉపయోగం ఉండదు బ్రదర్. ఇలాంటి దుష్ప్రచారం వల్ల దయచేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గుడ్డితనాన్ని పక్కన పెట్టి, వెర్రితనాన్ని పక్కన పెట్టి, దయచేసి మూర్ఖత్వాన్ని విడిచేసి గెలుస్తామనేటువంటి అహంభావాన్ని పక్కన పెట్టి, మనకి ప్రజల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో నమ్మకం ఉంది, కానీ నాయకులు కూడా ఆ నమ్మకాన్ని సాధించుకొని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో పార్టీ పేరుతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అదేవిధంగా మన పార్టీ విధానాల గురించి, పథకాల గురించి చెప్తూ, చంద్రబాబు నాయుడు గారి అవినీతి గురించి చెప్తూ, చంద్రబాబు నాయుడు తప్పినటువంటి మాటల గురించి, హామీల గురించి గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళ్ళి మనం ఓట్లని ఎలా సాధించాలి, తటస్థులైనటువంటి తటస్థ ఓటర్లకి నిజాలు ఎలా తెలియజేయాలనే దాన్ని కొంతవరకు ఆలోచించి ప్రజల్లోకి వెళ్ళండి, దయచేసి కష్టపడండి, దయచేసి ఆలోచించండి, ఒకసారి మీ మనసు ఆలోచించి తెలియజేసుకుంటూ జై జగన్.